15 ఏళ్ల తర్వాత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు జరుగుతున్నాయి. గతేడాది మార్చిలో ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో గుంటూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు 57 డివిజన్లలో 557 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న రిపోర్ట్. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి. 2005 లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. అయితే 5 ఏళ్ల పీరియడ్ అయిపోయిన తర్వాత 2010 లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. దాదాపు 10 ఏళ్ల పాటు గుంటూరు నగర కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే గుంటూరు నగరం గతంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు 52 డివిజన్లు ఉండేవి. కానీ చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేసుకోవడంతో దాదాపు 10 గ్రామాలను విలీనం చేసుకోవడంతో ఆ డివిజన్ల సంఖ్య 57 కి పెరిగింది. దాదాపు చుట్టుపక్కల ఉన్న గోరెంట్ల, రెడ్డిపాలెం, అడవి తక్కుళ్ళపాడు, అలానే పెదపలకలూరు, నల్లపాడు, పొత్తూరు, చోడవరం, అంకిరెడ్డిపాలెం, బొడంపాడు, ఏటుకూరు ఈ 10 గ్రామాలను గుంటూరు కార్పొరేషన్లో విలీనం చేసుకున్న తర్వాత గుంటూరు డివిజన్ల సంఖ్య 52 నుంచి 57కు పెరిగాయి. అయితే ఎప్పుడెప్పుడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతాయని దాదాపు 10 ఏళ్ల నుంచి ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే గత ఏడాది మార్చిలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం అయింది. అయితే పెద్ద ఎత్తున భారీ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వార్డులు అంటే డివిజన్ల వారీగా నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. దాదాపు 57 డివిజన్లకు 557 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 80 నామినేషన్లు దాఖలయ్యాయి. అలానే టీడీపీకి సంబంధించి 150 నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేనకు సంబంధించి 37, బీజేపీకి సంబంధించి 27, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 34, అలానే సిపిఐకి సంబంధించి 9, సిపిఎంకి సంబంధించి 5, బీఎస్పీకి సంబంధించి 4, ఇండిపెండెంట్లకు సంబంధించి 96 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్లు దాఖలయ్యి స్క్రూటినీ కూడా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఎస్ఈసి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కరోనా పేరుతో ఎన్నికలను వాయిడా వేయడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతాయని. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్చి 10వ తేదీన కార్పొరేషన్కు ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ ప్రక్రియ జారీ చేసింది. అయితే గత సంవత్సరం ఎక్కడైతే ప్రక్రియ నిలిచిపోయిందో మళ్ళీ అక్కడి నుంచే ప్రక్రియ ప్రారంభించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తిగా అంటే ఏదైతే నామినేషన్ విత్డ్రా ఫార్మో ఏదైతే ఉందో అక్కడి నుంచి దాదాపు ఈ 557 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాబట్టి స్క్రూటినీ అయిపోయింది. ఇప్పుడు విత్డ్రా సెక్షన్ జరగాలి. విత్డ్రా తర్వాత ఎంతమంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉంటారో వేచి చూడాలి. పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ప్రారంభించారు. కెమెరామెన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.